రాఖీ పండుగ ముంగిట్లో ఓ రాక్షసుడి నిర్వాహకం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సంచలనం రేపింది అతని పేరు గుజ్జల భాస్కర్ ఊరు బుకారాయ సముద్రం మండలం అమ్మరాజుపేట ఆ యువతిది కూడా అదే ఊరు పైగా ఇద్దరు దగ్గరి బంధువులు ఇంటి పేర్లు కూడా ఒకటే వరుసకు ఆమెకు అన్న అవుతాడు భాస్కర్ అన్నయ్యగా అతన్ని అభిమానిస్తే అతను మాత్రం ప్రేమంటూ వెకిలి వేషాలేశాడు అన్నా చెల్లెల మధ్య ఇలాంటి మాటలేంటని చాలాసార్లు గట్టిగా మందలించిందామే విషయం పెద్దలకు తెలిసింది వీడిటాచర్ భరించలేక యువతి కుటుంబం ఉపాధి రీత్యా కళ్యాణదుర్గం షిఫ్ట్ అయ్యారు అయినా భాస్కర్ వాళ్ళను ఫాలో కావడం మానలేదు ఏదో తరచు కలవడం ఫోన్ చేసి వేధించడం పరిపాటిగా మారింది ఈ క్రమంలో మూడు రోజుల కిందట స్కూటీ రిపేర్ కోసం బయటకు వెళ్ళిందామే అంతే షాడోలా కారులో ఫాలో అయ్యాడు మాట్లాడే పని ఉందన్నాడు ఆమె వినట్లేదు అంతే తన తొట్టి గ్యాంగ్తో కలిసి ఆమెను కిడ్నాప్ చేశారు పెళ్లాడతావా లేదా అంటూ బెదిరింపులు ఆమె కారులో నుంచి బయటకు దూకేసింది సీన్ కట్ చేస్తే కారు బోల్దా వాడు కూడా హాస్పిటల్లో కానీ హార్బోల్గా యాక్సిడెంట్ లాగా జరిగింది కాదు పక్కా స్కెచ్ కుట్రకోణం ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది అతనితో పాటు మరో ముగ్గురు పేర్లు తెరపైకి వచ్చాయి ఈ ఘటనపై మహిళ ప్రజా సంఘాలు విపక్షాలు గళమెత్తాయి పక్కా పథకంతోనే భాస్కర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఆరోపించారు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఎస్పీ కమిషన్ మెంబర్ వడితే శంకర్ నాయక్ బాధితురాలని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు నిందితులు ఎంతటి వారైనా చట్ట ప్రకారం వారిపై కఠిన శిక్షలు తీసుకునే వరకు పోరాడుతామన్నారు ఆయన బాధిత యువకి యువతికి ప్రస్తుతం ఒక ఆపరేషన్ అయితే పూర్తయింది మరో రెండు ఆపరేషన్లు చేయాలంటున్నారు డాక్టర్లు మరోవైపు దాడిలో పాల్గొన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు వాయు వరుసలు మరిచి చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని వేధించిన మృగాడు గుజ్జల భాస్కర్పై ఎలాంటి చర్యలుంటాయి బాధిత కుటుంబానికి న్యాయం ఏ దిశలో అనేది ఇప్పుడు చర్చగా మారింది కళ్యాణదుర్గంలో